తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో నేత కూడా హస్తం వైపు చూస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని ప్రచారం కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లో చేరిన బండారి ఉప్పల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరుతున్నారని ప్రచారం. ఇందుకు హస్తం పార్టీలోని సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డితో బండారి భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు హస్తం నేతలు గాలం వేస్తుండటంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఉదయం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో సేవలు అందించారని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. వ్యవసాయం దండగా కాదని, పండగ చేసే బాధ్యత తమదన్నారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని, సీఎం రేవంత్ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించానని మాజీ స్పీకర్ పోచారం తెలిపారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. తాను రైతు బిడ్డనని, అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అండగా ఉండాలనే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరినట్లు వివరించారు. సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. నా జీవితంలో ఆశించేది రైతు సంక్షేమం తప్ప మరొకటి లేదు అని ఆయన అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.